తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడుంటే చాలు. జీవితంలో ఎప్పుడూ ఎవరిని అర్థించక్కర్లేదు అంటారు. నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఓ చిన్న ఇల్లు ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా, ఊరి గుడిలో ప్రసాదం తిని నీ గూటిలో నువ్వు హాయిగా కన్నుమూయొచ్చు. అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఎవడుంటాడు?